మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హాయ్, హలో, హలో, నమస్తే అండి. రఘోత్తమ్ రెడ్డి అండ్ సబిత గారు మనల్ని ఈరోజు వాళ్ళ ఫుడ్, వాళ్ళ రుచులు మనకి పరిచయం చేయడానికి పిలిచారు. మరి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా రండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. పొద్దున్నుండి రాత్రి దాకా మనం మన భోజనాన్ని చేస్తాం. అందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి అని అనుకుంటాం కదా. మరి అందుకోసమే మీకు సరికొత్త రుచుల్ని పరిచయం చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజైతే మనము సవిత గారింటికి వచ్చాం. మరి వాళ్ళు ఏ రుచిని మనకు పరిచయం చేస్తారో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. మొత్తానికైతే సబిత గారి ఇంట్లోకి వచ్చేసాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఏ ఆహారాన్ని తినాలి, దానివల్ల లాభాలేంటి, ఏ విధంగా ఉండాలి. కేవలం రుచులు మాత్రమే కాదండి, సంస్కృతి సాంప్రదాయాలు కూడా మనం పెద్దవాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటాం. ఈరోజు మరి సబిత గారి ఇంట్లో వాళ్ళ అమ్మగారు మన కోసం వంట చేయబోతున్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటమ్మా? నలిని. నలిని, ఏం చేయబోతున్నారు మా కోసం ఈరోజు? సున్నుండ లడ్డులు. కాజు సున్నుండ లడ్డులు. స్టార్ట్ చేద్దామా? సో స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే. పొట్టు మినపప్పు కాజు లడ్డుని నలిని అమ్మగారు మన కోసం తయారు చేస్తున్నారు. మరి అది ఎలా తయారు చేస్తారు, దానికోసం కావాల్సిన పదార్థాలు ఏంటి అమ్మగారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, దీనికోసం ఏమేం కావాలి? పొట్టుమినపప్పు, షుగరు, కాజు, బాదాములు, యాలకుల పొడి, నెయ్యి, 2 స్పూన్ల బియ్యం. పప్పు ఫస్ట్ మనం నేతిలో వేయించుకోవాలి. ఫస్ట్ పప్పు నేతిలో వేయించుకోవాలి. పొట్టు మినపప్పు, పొట్టు మినపప్పు. సో పొట్టు మినపప్పుని ఫస్ట్ నెయ్యిలో వేయించుకుందాం. అమ్మగారికి మనం ఇద్దాం. ఎంత నెయ్యి వేసుకోవాలమ్మా? మనం పట్టణం తీసుకోవాలంటే ఇంత అని సైజ్ ఏం లేదు. లేదు, మనకి ఎంతవరకు ముద్దకు వస్తుందో అంత. వేయించుకోవడానికి షుగర్ అంతా వేసుకోవాలి. అవునా? ఒక కప్పు పొట్టు మినపప్పును తీసుకున్నాము. దీన్ని ఫస్ట్ నెయ్యిలో వేయించుకుంటున్నాం. ఈ పొట్టు మినపప్పు ఎంతైతే తీసుకున్నామో సరికి సరి షుగర్ కూడా అంతే తీసుకోవాలి. ఇది వేయించడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆలోపు వీళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటండి? నాగమణి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరేం చేస్తుంటారు? నా పేరు సబిత, నేను గవర్నమెంట్ లెక్చరర్. అవునా? కాలేజ్కి వెళ్తుంటారా? ఏ సబ్జెక్ట్ చెప్తుంటారు? అవునా? కామర్స్ అంటే జనరల్ గా భయం అవుతుంది పిల్లలకి. ఎలా చెప్తుంటారు, సరదాగా ఉంటుందా? సరదాగా ఉంటుంది. బట్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కొంచెం చెప్తా ఉంటాం. ఎప్పుడైనా బెదిరిస్తుంటారా పిల్లల్ని? కంపల్సరీ. మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? నాకు యాక్చువల్ గా ఫస్ట్ నుంచే సోషల్ అంటే ఇష్టము. అవునా? అందువల్ల అవునా, చిట్టాలు తీస్తుంటారా మరి? మీరేం చేస్తుంటారండి? అవునా? నా పేరు కూడా సంధ్య. పీన్స్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు ఏంటండి? మీరేం చేస్తుంటారు? మీరు ఇక్కడికి వచ్చి నుండి చాలా యాక్టివ్గా కనిపిస్తుంటున్నారు. ఇంకా ఏమేం చేస్తుంటారు? అవును, మల్టిపుల్గా ఏదైనా చేయొచ్చు సరదాగా ఉండడం కోసం. వేగినాక 1 స్పూన్ బియ్యం డైస్ వేసుకోవాలి. ఓకే. ఏదైతే మినపప్పు వేయించుకుంటున్నారో అది సగం వేగిన తర్వాత 2 స్పూన్ల బియ్యాన్ని అందులోనే వేసుకొని మళ్ళీ వేయించుకోవాలి. మనకి వేయించినప్పుడే కొద్దిగా స్మెల్ వస్తుంది. అవునా? వేగినట్టుగా స్మెల్ వస్తుంటుంది. ఓకే. ఇంకా ఎటువంటి వంటలు చేస్తుంటారు అమ్మ ఎక్కువ? అవునా? ఇప్పుడు ఇది పొట్టు మినపప్పు కాబట్టి దీనివల్ల లాభాలు ఏంటి మనకు? ఇంకా పోషకాహారాలు ఎక్కువ ఉంటాయి కనుక తింటే మంచిది. ఎంతకు మంచిది, షుగర్ అయినా దేనికైనా మంచిది. ఇంకా కాజు కూడా ఇంకా మంచిది కాబట్టి హెల్త్కి ఎవరైనా తినొచ్చు. తినొచ్చు పిల్లలు, పెద్దవాళ్ళు.
మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా చెప్తారా మాతో? వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? అమ్మ చూసి నేర్చుకోవడం, ఎవరు అమ్మని చూసి నేర్చుకోవడం? అమ్మ పోయింది, అమ్మ అంటే ఏమో తెలియదు నాకు, మామూలు చూసి నేర్చుకోవడం అంతే. ఇప్పుడంటే చాలా మంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వంట నేర్చుకోవాలంటే యూట్యూబ్ ని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ ఇది వరకు లేదు కదా, అవునవును చెప్తే చేయడమే కానీ. అవును, అంతకు ముందు పెద్దవాళ్ళు ఏంటంటే సొంతగా ఎవరైనా చెప్తే నేర్చుకోవడమా, లేదంటే ఇది ప్రయత్నం చేద్దాము అని వాళ్ళు సొంతగా ఏదైనా చేయడం తప్ప అప్పట్లో పెద్దగా సోర్స్ ఏం లేదు. ఇదే గిన్నెలో కాజు బాదం నెయ్యి వేసుకోవాలి. నెత్తిలో కాజును కిస్మిస్ గోలించుకోవాలి. కొంచెం నెయ్యి వేడైనాక, నెయ్యి వేడైనాక వేయాలి. ఓకే, యాలకులను చక్కెర రెండు అవి వేరే మిక్సీ పట్టాలి. అవునా, ఈ పొట్టు మినపప్పు వేరే మిక్సీ పట్టాలి, చక్కెర యాలకులు రెండు వేరే పట్టాలి. అవును, మళ్ళీ అవి ఇవన్నీ మిక్సీ చేసి మన నెయ్యి తీసుకుంటే లడ్డూలు కట్టుకోవాలి. వేసేద్దామా అందులో? వీరితోనే మనకు మంచిగా టేస్ట్ వస్తుంది. అవునవును, హెల్త్ కూడా చాలా మంచి మంచిది. పిల్లలు కూడా తినొచ్చు, స్నాక్స్ పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకా స్వీట్లు అంటే లడ్డూలు అంటే అసలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? మీకు ఎక్కువ ఏది ఇష్టం అమ్మా, స్వీటా హాటా? ఏదైనా తింటారు. పిల్లల కోసం సరదాగా ఎప్పుడైనా ఎక్కువ ఏమి ఇష్టపడుతుంటారు పిల్లలు? ఎక్కువ వాళ్ళు హాటే, స్వీట్ తక్కువనే. ఇక్కడ స్వీట్ ప్రియులు ఉన్నారా? బాదం వేడి అయిపోయింది, మనం బాదం వేయించుకున్నాము. ఇందులోనే కాజు కూడా వేసుకోవాలి. ఇంట్లో ఇలా పెద్దవాళ్ళు ఉంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏంటంటే యూట్యూబ్ ఏదైనా యూట్యూబ్ ఉంది కదా అని ఫాలో అయిపోతున్నారు. కానీ నిజంగా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకుంటే లైవ్ లో నేర్చుకోవచ్చు, ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు. ఇంట్లో నానమ్మలు అమ్మమ్మలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర చాలా విషయాలు తెలుసుకోండి. మీరు ఎంత మంది అమ్మ మీ బ్రదర్స్ సిస్టర్స్? అవునా, ఐదుగురు అన్నదమ్ములు అంట, ముగ్గురు అక్క చెల్లెళ్ళు అంట. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇద్దరు కిడ్స్ సరిపోతుంది. మా నాన్న వాళ్ళు కూడా ఐదుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్క చెల్లెళ్ళు. అవునా, మేనత్తలు ముగ్గురు, ముగ్గురు పెద్దనాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళు, ఐదుగురు నాన్న వాళ్ళు మేనత్తలు వాళ్ళు ఐదుగురు, అందరూ పెద్ద పెద్ద కుటుంబమే. అండ్ వీళ్ళ అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా పెద్ద కుటుంబమే. అవునా, మీది ఎన్నో నంబర్ అమ్మా? నేనే లాస్ట్ అందరికంటే. అవునా, షుగర్ అండ్ యాలకుల పొడిని ఇప్పుడు మిక్సీ బట్టి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. చేసుకొని రెండు కలిపి నెయ్యి పోసుకుంటా ఉండలు కలపాలి. ఉండలు కలపాలి, చాలా ఈజీగా అయిపోతుంది. మా మన్మరాలు బాగా ఇష్టం ఇది. అవునా, ఇంకా ఈ లడ్డుల్లో ఎటువంటి రకాలు చేస్తుంటారమ్మా మీరు? ఇప్పుడు చెంగపిండితో బోండు కొట్టి చక్కెర పాకం బట్టి అట్లా చేసుకుంటారు. ఇప్పుడు రాగి లడ్డూలు అని వస్తున్నాయి. అవునవును, ఈ పప్పు కాకుండా మన గుండ్ల పప్పుతో కూడా చేసుకోవచ్చు లడ్డూ. అందులో ఇంట్లో కూడా బెల్లం వేసుకోవచ్చు, అందులో కూడా బెల్లం వేసుకోవచ్చు. మన ఇష్టం ఇప్పుడు ఎక్కువ అందరు బెల్లం ఎక్కువ తింటున్నారు. అవునవును, ఇప్పుడు ఈ లడ్డూల్లో కూడా ఈ షుగర్ కి బదులు బెల్లం వేసుకుని బెల్లం వేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇంత బెల్లం వేసుకోవచ్చు. ఎవరైతే షుగర్ ఇష్టపడని వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, బెల్లం ఆప్షన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇందాక మనము మిక్సీలో షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ మిక్సీ పట్టుకున్నాం, తర్వాత మినప్పప్పు బియ్యం వేయించుకున్నాం కదా అది కూడా మిక్సీ పట్టుకున్నాం. ఇవి రెండు కలిపేసి రెండు కలపాలి. నెయ్యితోని కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటా ఎల్లడ్డూలు కట్టాలి. నెయ్యి కూడా ఎంత ప్యూర్ గా ఉంది చూడండి. పొట్టులో కూడా పోషక పదార్థాలు ఉంటాయి కదా, బీపీ వాళ్ళకు షుగర్ ఏదైనా. అవునా, జనరల్ గా అయితే పొట్టు లేకుండా కూడా పప్పుతో చేసుకుంటారు, చేసుకోవచ్చు. కానీ పొట్టు పప్పు మంచి బలం కదా అన్నట్టు దీంతో చేసుకుంటారు. అసలు అయితే అసలు పొట్టుతో చేసుకోవడానికి షుగర్ కంటే ఇంకా బెల్లం బాగుంటది. అవునా,
బెల్లంలో ఐరన్ కూడా ఉంటుంది కాబట్టి మినపప్పు బెల్లము చిన్నప్పుడు పిల్లలకి బలంగా ఉండడానికి పెట్టేవాళ్ళు. బెల్లమే ఇస్తా నేను. అవునా? పాప కోసం. పాప కోసం. మన నానమ్మలు అమ్మమ్మలు ఉంటే పిల్లల విషయంలో చాలా పాటిస్తారండి, ఏది తినాలి ఏది తినకూడదు. వాళ్ళు ఎదుగుతున్న సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు పెడితే వాళ్ళు బలంగా ఉంటారు అనేవి కూడా చాలా బాగా చేస్తుంటారు. చిన్నపిల్లలందరూ కూడా వినండి, నానమ్మలు అమ్మమ్మలు ఏది పెట్టినా తినండి. మాకు మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇలాగే పెట్టేవాళ్ళు. నా చిన్నప్పుడు అయితే నేను చాలా ఇష్టంగా తినేది సర్వపిండి అండి. మీరు సర్వపిండి పెడుతుంటారా? పెడతా. ఇష్టమా? మన సాంప్రదాయ తెలంగాణలో సాంప్రదాయ వంటలలో సర్వపిండి కూడా ఒకటి. అదే ఫస్ట్ ఫేమస్ అంటే. అవును, మా మామూలకి ఇష్టమే, మా అమ్మకి ఇష్టం. అవునా? వాళ్ళ కోసం చేస్తుంటారా? చేస్తుంటా. అది ఇంకా సర్వపిండి కట్టెల పొయ్యి మీద చేసింది ఇంకా బాగుంటది. కానీ ఇప్పుడు మనకు అంత అందుబాటులో లేవు, అన్ని గ్యాస్ ఉన్నాయి కాబట్టి అట్లా. మీరు ఎప్పుడైనా ఏదైనా పని చేసేవాళ్ళమ్మా? వర్క్ గానీ ఎప్పుడు హౌస్ వైఫ్ అయినా? ఎప్పుడు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అయినా ఎప్పుడు ఇష్టంగా ఉండకపోయేదా, లేకపోతే పంపించే వాళ్ళు కదా? పంపించేవాళ్ళు. చిన్నప్పుడే అమ్మ లేదు కదా, ఇక ఆడపిల్లలు బయటకు వెళ్ళద్దు అనేది. ఇప్పుడైతే ఆడపిల్లలు అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు. నేను బయట వాకిట్లో కూడా మేము పనులు చేయకపోతుంటాం. అవునా? మాకు పని అమ్మాయి ఉంటే ఆమె అసలు మాకు బయటకు వెళ్ళడం తెలియదు. ముగ్గులు వేస్తుంటారా? ఇష్టమా ముగ్గులు? ఇష్టమే. గోరింటాకు, గోరింటాకు పూజలు చేయడం చాలా, పారాయణకి వెళ్ళడం. కానీ ఇప్పుడు ఎవరికైనా టైం దొరికిందంటే బయటికి పార్టీస్కి వెళ్ళడం, బేకరీకి వెళ్ళడం అట్లాంటివి. మీ టైంలో కాలక్షేపం బయటికి వెళ్ళడం అంటే ఇంకా ఇదే, పారాయణకి వెళ్ళడం, పూజలు చేయడం అంతే. షుగరు, యాలకుల పొడి, మినపప్పు, బియ్యము, బాదాములు, జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ కలిపి సున్నుండలు చేసినాం. బాదంతో డెకరేషన్ చేయాలి. సో లడ్డూలు తయారైపోయాయి, ఒక్కసారి చూడండి. పొట్టు మినపప్పు, కాజు లడ్డు, ఇందులో వేసిన ప్రతి ఐటెం కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది అండ్ గట్టిగా ఉంచుతుంది. పిల్లలు తింటే ఎవరైనా తినొచ్చు, ఎవరైతే తినొచ్చు, ఆరోగ్యానికి బాగుంటుంది. ఇవి కాజు లడ్డు తయారు చేసిన, ఇవి ఎట్లుంటాయో టేస్ట్ చూడండి. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి, మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో లడ్డులు. బయట కొనుక్కుంటే చాలా రేటు, మనం ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది కదమ్మా. మరి ఒక్కసారి టేస్ట్ చేద్దాం, మన వాళ్ళని కూడా ఒక్కసారి టేస్ట్ చేయమందాం. ఫస్ట్ పిల్లలకి ఇద్దాం, తీసుకున్నానా? మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎంత బాగుందో, చాలా 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 టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మ మా కోసం ఇంత చక్కటి లడ్డు చేసినందుకు. సో సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ లడ్డూని ఒకసారి మన తయారు చేసే విధానం అంతా కూడా అమ్మగారు చూపించారు, ఎటువంటి పదార్థాలు దీనికి అవసరమో ఒకసారి చూసి మీరు కూడా తయారు చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంత రుచికరమైన ఆరోగ్యకరమైన పొట్టు మినపప్పు కాజు లడ్డుని మన కోసం తయారు చేసిన అమ్మతో మళ్ళీ ఒకసారి మరి ఏమేం కావాలో మళ్ళీ ఒకసారి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏమేం కావాలో మళ్ళీ ఒకసారి చెప్పండి. పొట్టు మినపప్పు, షుగరు, మనం పొట్టుపప్పు ఏ గిన్నె ఎంత సైజు తీసుకున్నామో అంతే షుగర్ తీసుకోవాలి. తీసుకున్న అందులో కాజు, బాదాములు, యాలకుల పొడి, నెయ్యి, ఒక రెండు స్పూన్ల బియ్యం ఫస్ట్ వేయించుకోవాలి. మినపప్పును బియ్యం వేయించుకోవాలి. వేయించి పక్కకు పెట్టినాక చల్లారినాక చక్కెరను, షుగరును, యాలకుల పొడి మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని చల్లారినాక ఈ పప్పును మిక్సీ పట్టుకొని ఈ రెండు కలపాలి. కలిపి అందులో బాదాములు, జీడిపప్పులు వేసి నెయ్యి పోసి లడ్డూలు కట్టుకోవాలి. చూసారు కదండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం పొట్టు మినపప్పు కాజు లడ్డుని ఏ విధంగా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి కూడా నలిని అమ్మగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా మన సుమన్ టీవీ చూసి అది ఎలా తయారు చేయాలో తెలుసుకోండి, తినండి, హ్యాపీ ఫీల్ అవ్వండి.